మీ ఫేవరెట్ హీరోల తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం సినిమా టాపిక్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఫిదా లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత తొలి ప్రేమ అనే అందమైన ప్రేమ కథలో నటించాడు. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు కొత్త దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రోమోలు ఆసక్తిగా ఉండటంతో టాప్ డిస్ట్రిబ్యూటర్ కమ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమా వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ ను కొనేశారు. ఇక ఏపీ తెలంగాణలో ఈ నెల 10 అనగా శనివారం రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఓవర్సీస్ లో మాత్రం ఒకరోజు ముందుగానే శుక్రవారమే వస్తుంది. ఇప్పటికే అక్కడ ప్రీమియర్లు కంప్లీట్ అవ్వగా సినిమాకు ఎలాంటి టాక్ వచ్చిందో ఇప్పుడు చూద్దాం. ఇదో అందమైన ప్రేమ కథ. ఫస్ట్ అప్ లో హీరో వర్షగా నటించిన రాశి కన్నా మధ్య అందమైన ప్రేమ కథ సన్నివేశాలు, బ్యూటిఫుల్ సాంగ్స్ బాగున్నాయి. కొన్ని కారణాల వల్ల వరుణ్ రాశి కన్నా వీడిపోవడం, చివరకు వారిద్దరూ తిరిగి ఒకే కాలేజీలో అడ్మిన్ అవ్వడం, ఇలా ఫస్ట్ హాఫ్ బాగుంది. ప్రేమ సన్నివేశాలు ఆకట్టుకోవడంతో పాటు ఇంటర్వెల్ ఎపిసోడ్లో ఎమోషనల్ సీన్స్ హార్ట్ టచింగ్గా ఉన్నాయి. సెకండ్ హాఫ్లో సినిమా లండన్కు షిఫ్ట్ అవ్వడం, వరుణ్కు కొత్త హీరోయిన్కు మధ్య వచ్చే సన్నివేశాలు, అక్కడ ఆర్కిటెక్ట్ కంపెనీలో కూడా వరుణ్ రాశి కన్నా తిరిగి కలుసుకోవడం జరుగుతుంది. సినిమా అక్కడక్కడ లాగ్ అయినా కూడా దర్శకుడు చక్కని స్క్రీన్ ప్లేతో ఈ అందమైన ప్రేమ కథను తెరకెక్కించాడు. హీరో హీరోయిన్ ప్రేమించుకోవడం, విడిపోవడం, మళ్ళీ కలవడం లాంటి కథలు సినిమాలు ఇదివరకే చాలా చూసాం. ఈ సినిమాలో ఇద్దరు విడిపోయిన సందర్భం బలంగా ఉన్నా అది ఆడియన్స్ ను కన్విన్స్ చేసేలా ఉండదు. సినిమా మాత్రం ఫీల్ గుడ్ తో నడిపించడంలో సక్సెస్ అయ్యాడు డైరెక్టర్. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్ ఫ్రెండ్స్. మరిన్ని లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, కలెక్షన్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్కే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడానికి వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రిప్షన్ బాక్స్పై క్లిక్ చేస్తే చాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.